వైసీపీ ఎమ్మెల్యేలకి అడుగులకు అడుగులు వద్దని ఎవరైనా సరే బతికదంటలేదు. నేనేమంటున్నానంటే డైరెక్ట్ గా వైసీపీ నేతల దాడుల కంటే పోలీసులు రెవెన్యూ వాళ్ళే హింస పెరిగిపోయింది అంటున్నాను నేను. పోలీసు రెవెన్యూ వాళ్ళ హింస, ఆక్రమణలు, భూములు ఆక్రమణలు, ఇది ఇది ఎందుకని ఇంత ఘోరంగా ఈ ప్రభుత్వం? ఇప్పుడు అచ్చెన్నాయుడిది లేకపోతే జేసీ ప్రభాకర్ రెడ్డిది, కొల్లు రవీంద్ర బాబుది బయట తెలుస్తుంది, తెలియకుండా కింద స్థాయిలో జరిగే దారుణాలు ఎక్కడన్నా చూసాం? అసలు డెమోక్రసీ ఉందా లేదా, లేదేమన్నా నార్త్ కొరియానా, ఏమనుకుంటున్నారు మీరు అని చెప్పేసి నేను అడుగుతుండా. గతంలో ఏదన్నా ఇష్యూ వస్తే చరిత్ర, ఆంధ్రప్రదేశ్ చరిత్రలో దళిత నాయకులు ఇష్యూస్ చేసేది, ఈరోజు ఆ పరిస్థితి లేకుండా పోయింది. అందుకనే నేను ఇంకొక కూడా క్వశ్చన్ చేస్తుండా, చిన్నవాళ్ళు కింద స్థాయిలో ఉండే వాళ్ళని నరకయాతం చూపిస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఎన్ఆర్ఈజిఎస్ చిన్న చిన్న కాంట్రాక్టర్లు, నీరు చెట్టు చిన్నవాళ్ళు, ఎస్సీ సప్లాన్ 1200 కోట్లు ఉంది, నీరు చెట్టు 2000 కోట్లు ఉంది, ఎన్ఆర్ఈజిఎస్ 2200 కోట్లు ఉంది, సిప్ ఉంది, 14th ఫైనాన్స్ ఉంది, 6000-7000 కోట్లు, కొన్ని వేల మంది చిన్నవాళ్ళు. ఇట్స్ ఏ రొటీన్ సిస్టమ్. ఎన్ఆర్ఈజిఎస్ ఇప్పుడు పనిచేస్తే 6 నెలలకి డబ్బులు వస్తాయి. జనవరి వరకు 2019లో చేసినాయి, ఇంకో 6 మంత్స్ తర్వాత 2020లో వచ్చినాయి. దాన్ని ఆపేస్తారా మీరు? మీరేమో పెద్ద పెద్ద వాళ్ళు కొన్ని కాంట్రాక్టర్లో తెలుగుదేశం టైంలో 100 కోట్లు అవినీతి జరిగిందని చెప్పి చెప్పినారు ఒక కంపెనీలో. అదే కంపెనీని మీ ఒళ్ళో కూర్చోబెట్టుకుని ఉన్నారు. అంటే ఈ రాష్ట్రంలో నాకు అల్టిమేట్గా అర్థమైంది ఏంటంటే, చిన్నవాడు ఎవడు బతకూడదు, దళితులు ఎవరికి హక్కు లేదు, వాళ్ళకి ధన మాన ప్రాణాలకి రక్షణ లేదు. వాళ్ళందరూ నీకు ఓట్లేసారా, నిన్ను ముఖ్యమంత్రిని చేశారు, వాళ్ళని వేధిస్తున్నారు మీరు. ఈరోజు ఎమ్మెల్యేల పరిస్థితి ఎట్టయిపోయిందంటే, నెల్లూరు జిల్లాలో దోపిడీ అయిపోయింది. అంటే రాష్ట్రం అంతా అదే పరిస్థితి ఈరోజు కొనసాగుతూ ఉంది. ఒక నెల్లూరు జిల్లా అని కాదు, ఇది మాకు తెలుసు కాబట్టి చెప్తున్నాం. 10 నియోజకవర్గాల్లో 6-7 నియోజకవర్గాల్లో దారుణాలు జరుగుతున్నాయి, దోపిడీ జరుగుతుంది, అదే పరిస్థితి రాష్ట్రం అంతా ఉంది. మోడీ గారు చెప్పారు నిన్న తెలుగు భాష గురించి, ఆ మాతృభాషని ఆయన, తెలుగు భాషని ఆయన కీర్తిస్తుంటే మన రాష్ట్రంలో మాతృభాషని చంపేసే దానికి మనం ప్రయత్నం చేస్తున్నాం. ఇది ఇది ఈ రాష్ట్రంలో ఒక్కటే ఒక మాట చెప్పాలంటే, నేరాలు ఘోరాలు జరుగుతున్నాయి, అంతకుమించి వేరేది కాదు. అందుకనే నేను ఒకటే మాట చెప్తుండా, ఇప్పటికైనా దళితుల గురించి ఎవరైతే దుర్మార్గాలు చేశారో దళితుల మీద, మిగతా బీసీల మీద, మిగతా కులాల మీద, వెంటనే చర్యలు తీసుకోండి. ఆ శిరోమెండనం అనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికే అవమానం. ఇది సిగ్గుతో తలదించుకోవాల్సిన పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో. మా ఆంధ్రప్రదేశ్ మాది ఆంధ్రప్రదేశ్ అని చెప్పుకునేదానికి సిగ్గుతో తలదించుకోవాల్సిన పరిస్థితి ఈ దేశంలో మనకు పట్టింది. అది అందుకనే ఇది ఆషామాషి విషయం కాదు, సీరియస్గా వెంటనే చర్యలు తీసుకోండి. నిన్న ఒక పెద్ద మనిషి చెప్పాయంట, మేము ఒక్క దళితులకే 30,000 కోట్లు ఇచ్చేసేసామని. సో దళితులకి 30,000 కోట్లు ఇస్తే గుండు చేయించుకోవాలనా? మీరు అడిగేది, మీరు చెప్పేది అదేనా? మేము వెల్ఫేర్ స్కీము మేము ఇంట్లోంచి తెచ్చి ఇచ్చారా? వెల్ఫేర్లో గవర్నమెంట్లో ప్రతి గవర్నమెంట్ చేస్తుంది, చేసి దానికోసం దళితులు అవమానాలు పడాలనా? ఒక్కొక్కటి నిన్న అనంతపురంలో, మొన్న చిత్తూరులో పేదోళ్ల మీద దాడులు హృదయ విదారకంగా ఉంది. మానసికంగా, ఆర్థికంగా, అన్ని విధాల వాళ్ళని, పేదోళ్ళని, చిన్నోళ్ళని, జీవితంలో వాళ్ళని అన్ని విధాల నాశనం చేసే పరిస్థితి ఎందుకు వచ్చిందో అర్థం కావటం లేదు. ఇట్స్ అన్ఫార్చునేట్. ఇది చరిత్రలో లేని పరిస్థితి ఈరోజు వచ్చింది. సరిదిద్దుకోండి, లేకపోతే అనుభవించక తప్పదు.